ఓం శ్రీ గురుభ్యో నమః. నిజమైన శివజాగరణ ఆధ్యాత్మిక జ్ఞాన సందేశము. జాగరణం జాగరియ జాగరాచ స్వజాగృనిద్రాక్షయే, నిద్రలేక యుండుట లేదా స్వజాగృతి కలిగి యుండుట అనగా ఆత్మజ్ఞాన విషయంలో మెలకువ కలిగి యుండుట. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి, యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేహే అని భగవద్గీత 2వ అధ్యాయంలో ఉంది. ఏ జ్ఞానమునందు సకల ప్రాణులు నిద్రించుచున్నాయో ఆ జ్ఞానమునందు మునులు మేలుకొని ఉన్నారు. ఏ ప్రకృతి యందు సకల ప్రాణులు మేలుకొని ఉన్నాయో ఆ ప్రకృతి యందు మునులు నిద్రపోవుచున్నారు. అనగా ఆత్మజ్ఞాన విషయంలో సామాన్యులంతా నిద్రపోతూనే ఉన్నారు. ఈ ఆధ్యాత్మిక జ్ఞాన విషయంలో మహాత్ములు మెలకువ కలిగి ఉన్నారు. అనగా భోగి చీకటి యోగికి పగలు, యోగి చీకటి భోగికి పగలు. అన్యథా గృహత స్వప్నో నిద్రాతత్వం అజానతః తయోక్షీణే విపర్యాసీ తురీయం పదమశ్నుతే. శ్రీ గౌడపాదాచార్యులు రచించిన మాండుక్య కారికలు. నిద్రాతత్వం అజానతః, యథార్థ జ్ఞానము తెలియకుండుట నిద్ర. అనగా ఆధ్యాత్మిక తత్వజ్ఞానము నెరుగకుండుటయే నిద్ర. అన్యథా గృహత స్వప్నః, ఉన్నదానిని ఉన్నట్లుగా గాక వేరొక విధముగా గ్రహించుట స్వప్నము. అనగా నిరాకార స్వరూపమును సాకారముగా నెరుగుట. తయోక్షీణే విపర్యాసి తురీయం పదమశ్నుతి, ఆ స్వప్న సుషుప్తుల యొక్క 2 అవస్థలను క్షీణింపగా తురీయ పదము నొందుచున్నాడు. అనగా లోకంలో కొందరు ఆత్మతత్వం పూర్తిగా తెలియని వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా అజ్ఞానమనే నిద్రలో ఉన్నారని అర్థం. కొందరు ఇంతో అంతో తెలిసి ఉన్నదొకటైతే మరొక విధంగా భావించేవాళ్ళు కొందరున్నారు. అందువల్ల పూర్తిగా తెలియనితనము నిద్ర అన్నారు, తెలిసి తెలియనితనము స్వప్నము అన్నారు. ఈ 2 క్షీణించడం వల్ల ఆ తురీయ పదమును పొందగలుగుతాడు సాధకుడు అని చెబుతున్నారు మహాత్ములు. అనాది మాయయా సుప్తో యదా జీవ ప్రబుధ్యతి అజమ నిద్రమ స్వప్నం అద్వైతం బుధ్యతే తదా. శ్రీ గౌడపాదాచార్యులు రచించినటువంటి మాండుక్య కారికలు. అనాది అయిన మాయచే నిద్రితుడగు జీవుడు ఎప్పుడు జ్ఞానముచే మేల్కొనబడునో అప్పుడు జన్మ స్వప్న నిద్రలు లేని అద్వైత బ్రహ్మము నిరుగుచున్నాడు. అనగా ఈ అవిద్యా సంబంధ అజ్ఞాన సంబంధ విషయంలో జీవుడు నిద్రితుడై ఉన్నాడో అట్టి నిద్ర నుండి మేలుకొన్నప్పుడు జన్మ స్వప్న నిద్రలు లేనటువంటి అద్వైత పరబ్రహ్మమును తెలియగలడు అని దాని యొక్క అంతరార్థం. శివజాగరణమనగా అజ్ఞానమనే నిద్ర నుండి మేలుకొని అన్యథా గ్రహణమనే విపరీత వ్యతిరిక్తమును మానుకొని యథార్థ జ్ఞానము నెరుంగుటయే మెలకువ. అనగా ఆధ్యాత్మిక తత్వజ్ఞానమునందు మెలకువ కలిగి తనను తాను తెలుసుకొనుటయే నిజమైన శివజాగరణ. హరి ఓం తత్సత్. సర్వే జనాః సుఖినో భవంతు. శ్రీ జగద్గురు గీతాశ్రమమునందు శివజాగరణ శివరాత్రి నాడు సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 1 గంట వరకు ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరపబడతాయి. రాండి, వినండి, గ్రహించండి, తరించండి. హరి ఓం తత్సత్.